हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अंडी। सो फ्रेंड्स, अयिते ई मध्य मन की पासवर्ड्स अनेटिवि हैक अय्यायन्नमाट। सो मरि इलांटि पासवर्ड्स हैक अय्यावंटे नेनु चेप्तानु। सो मरि इलांटि पासवर्ड्स पेट्टुकोवडम अंटे चाला मंदि पासवर्ड्स एला पेट्टुकुंटारंटे चाला ईजीगा पेट्टुकुंटारंडि। ఈజీగా అంటే వాళ్ళకి ఈజీగా గుర్తుండేటందుకు ఈజీగా పెట్టుకుంటారు. సో ఇలా ఈజీగా పెట్టుకోవడం వల్ల దీన్ని వేరే వాళ్ళు హ్యాక్ చేసేసారన్నమాట. సో అలా చూసుకున్నట్టయితే ఇలాంటి పాస్వర్డ్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా చాలా హ్యాక్ అయిపోయారన్నమాట. ఎలా కొన్ని టూ మచ్ ఎట్లా అంటే లెక్కలే, కొన్ని లక్షలలో ఇలాంటి పాస్వర్డ్స్ పెట్టుకున్నారండి. అలాంటివన్నీ కూడా హ్యాక్ అయిపోయాయి. కొందరేమో మొబైల్ నెంబర్ పెట్టుకుంటారు, కొందరు వచ్చేసి ఈజీగా సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి 1 2 3 4 5 6 ఇలాంటివి పెట్టుకుంటారండి. ఎక్కువగా ఇలాంటి 1 2 3 4 5 6 ఇలా ఏబిసిడీలు ఇంకా క్విక్ లైక్ దిస్ ఇలాంటి టైప్ ఆఫ్ ఉంటాయి కదా, మూవ్ అనేసి ఏబిసి లైక్ ABC77. సో ఇలాంటి పాస్వర్డ్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు పాస్వర్డ్స్ అనేటివి హ్యాక్ చేసేస్తారండి. సో మరి పాస్వర్డ్స్ ఎలా పెట్టుకోవాలి అని అడుగుతారా, దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, వీలైతే దాంట్లో చూసుకోండి. నేను ఇప్పుడు దీని గురించి కూడా చెప్తాను. అయితే ఇక్కడ వన్ ఇట్లా నెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, మొబైల్ నెంబర్ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, 1 2 3 4 ఈజీగా పెట్టుకున్న వాళ్ళ నెంబర్స్ కూడా చాలామంది ఇలా పాస్వర్డ్ సెట్ చేసుకోవడం వల్ల చాలామందివి హ్యాక్ చేసేసారు హ్యాకర్స్. సో ప్లీజ్ గైస్, మీరు ఇలాంటి పాస్వర్డ్స్ అస్సలు సెట్ చేసుకోవద్దు. చెప్పాను కదా, మీ మొబైల్ నెంబర్ కానీ మీ ఈజీగా ఉండేది కానీ, సో ఇలాంటివి ఎప్పుడు కూడా మీరు పెట్టుకోవద్దు. మీరే ఎలా పెట్టుకోవాలి పాస్వర్డ్ అంటేనండి, పాస్వర్డ్ ఎప్పుడు కూడా మనకి ఒక 2 క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. లైక్ నేను చెప్తాను, 2 క్యాపిటల్ లెటర్స్ ఇలా పెట్టుకోవాలి, ఇంకా 2 స్మాల్ లెటర్స్ అన్నమాట. ఓకే, 2 స్మాల్ లెటర్స్ ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఏదైనా నెంబర్స్ పెట్టుకోవాలి, తర్వాత ఏదైనా నెంబర్స్ పెట్టుకోవాలి, తర్వాత వచ్చి ఏదైనా క్యారెక్టరిస్టిక్స్ పెట్టుకోవాలి, తర్వాత వచ్చి సో ఇలా సింబల్స్ అన్నమాట. సో గైస్, ఇలా పెట్టుకోవడం వల్ల మీ పాస్వర్డ్ అనేది ఎవ్వరు కూడా హ్యాక్ చేయడానికి ఉండదు గైస్. సో ఎప్పుడు కూడా మీ పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కావాలంటే మీరు నోట్ చేసి పెట్టుకోండి ఇలాంటి టైప్ ఆఫ్ ఏదైనా ఇచ్చినప్పుడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 2 3 4 5 6 అని మొబైల్ నెంబర్ కానీ ఇలా ఈజీగా ఇచ్చుకోవద్దు. ఇలాంటి టైప్లో మీరు ఎప్పుడైతే పాస్వర్డ్ సెట్ చేస్తారో మీ పాస్వర్డ్ ఎవరు కూడా హ్యాక్ చేయడానికి ఉండదన్నమాట. సో గైస్, ఇలాంటి ఈరోజు వీడియో ఏంటంటే పాస్వర్డ్స్ని ఇలాంటి పాస్వర్డ్స్ హ్యాక్ చేస్తున్నారు, సో పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలనేది. సో ఐ హోప్ యూ గైస్ మీరు ఒక విషయం నేర్చుకున్నారు కదా టెక్నికల్కి సంబంధించి. సో పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరు కూడా గెస్ చేయడానికి లేకుండా ఉండాలన్నమాట. సో ఇలాంటి పాస్వర్డ్స్ సెట్ చేసుకున్నట్టయితే మీకు ఎవరు హ్యాక్ చేయరు, మీ అకౌంట్లో ఏది కూడా ప్రాబ్లం జరగదు. సో అదండి విషయము, మీ పాస్వర్డ్ గురించి అర్థమైంది కదా. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.